చరణ్ కాదు, జీవం లేని చరణ్. శ్రీకృష్ణుణ్ణి కన్న తల్లి దేవకీదేవి అయితే పెంచింది మాత్రం యశోదమ్మ. ఇద్దరిలో ఎవరిది ప్రేమ అంటే ఏం చెప్తావమ్మా? భైరవి, ఎన్ని రోజులు పగతో రగిలిపోయావు, ఏం సాధించావు? చరణ్ణి కన్నది నువ్వైనా, వాణ్ణి పెంచింది నేను. చరణ్ మీద నాకు ప్రేముండడంలో తప్పే ఉంది. ఈ పగ వల్ల నీ కొడుకు నీకింకా దూరం అవుతాడు తప్ప దగ్గరవ్వడు. నీ పగ చల్లారాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. నేనేం చెయ్యాలి? నీ కొడుకు నీకు దగ్గరవ్వడానికి నేను చనిపోవడానికి సిద్ధం. ఇక్కడే ఇప్పుడే చచ్చిపోమంటావా? నీ ఒక్క మాటతో ఈ భైరవి చచ్చిపోయింది గీతమ్మ. ఇక నుండి వీళ్ళిద్దరి బాధ్యత మీదే గీతమ్మ గారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. పూజ, చరణ్ణి జాగ్రత్తగా చూసుకోమ్మా. చరణ్, పూజను బాగా చూసుకో. ఈ ఉగాది రోజు భైరవి మళ్ళీ కొత్తగా పుట్టింది. నేను ముంబై వెళ్ళిపోతాను. అమ్మా, ఇక్కడే మాతోనే ఉండొచ్చు కదా? ఉండలేం చరణ్, క్షమించండి. వర్ష, ఏమైందమ్మా? చేతికి కట్టండి. వర్ష, ఏమైంది చెప్పమ్మా. వర్ష, అడుగుతుంటే మాట్లాడవేంటి? మేడం, నేను చెప్తాను. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నా పేరు రాధిక. వర్ష చదువుతున్న కాలేజ్ ఇన్ఛార్జిని. వర్ష నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. లక్కీగా నేను టైంకి చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం జరిగేది.
ఏమైందమ్మా? చచ్చిపోయేంత కష్టం నీకే వచ్చింది. వర్ష, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పాలి కదా, ఎందుకలా చేశావు? అసలు ప్రాబ్లమే మీరు కదా. ఈ ఇల్లు, ఈ ఇంట్లోని మనుషులు, మీ పక్షపాతాలు ఇవన్నీ కలిసి